పానుగంటి నరసింహారావు గారి సాక్షి వ్యాసాల నుండి పండితుని ఉపన్యాసము అనే వ్యాసము సరళమైన తెలుగులో సాక్షి సంఘములో ప్రధాన వక్త అయిన జంగాళ శాస్త్రి గారు ఇలా అంటున్నారు నాయనలారా సాక్షి ఉపన్యాస రంగంలో నా పక్కన కూర్చున్న ఈ పండితులు మనకు కొత్తవారు మనకి వారు కొత్తవారైనా వారికి మాత్రము మనము కొత్త కాదు సాక్షిని చూద్దామని కుతూహలాయత్త చిత్తులై నిన్న సాయంకాలము ఈ గ్రామానికి వచ్చారు ఈయనను నేటి మన సభకు ఆహ్వానించాను పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టవలసిందని పెద్దల వాక్యం ఉన్నప్పుడు తద్దినమునాడే పనసకాయ లభిస్తే ఇంక చెప్పవలసిందేముంది పండితులు దయచేసినప్పుడే సభ చేసి వారి అభిప్రాయాలను వినవలసిన విధి మనకుండగా పండితుల రాక సభనాడే సంభవిస్తే ఇంకా అడ్డేముంది కావున సాక్షి సభలో ఒక ఇమ్మని మీ అందరి పక్షాన వీరిని నేను ప్రార్థిస్తున్నాను ఎల్లకాలము నా ఉపన్యాసమే వింటే విసుగ్గా ఉండదా జిహ్వవలే చిత్తము కూడా చిత్ర చిత్రాలకు భిన్న భిన్న రుచులను అపేక్షిస్తుంది కదా కానివ్వండి నాయన్లారా ఈ పండితవర్యుని ఉపన్యాసం విందాం శ్రద్ధాళువులై వినండి విని ఆనందించండి ఇంతకంటే నేను చెప్పవలసినదేముంది ఉపోద్ఘాతం పొడుగు చేస్తే ఉపన్యాసం పోటీదవుతుంది అయ్యా మీరింక ఉపన్యసింపవచ్చును పండితుని ఉపన్యాసము ఆర్యులారా సాక్షి ఉపన్యాసరంగమున నిలువబడే భాగ్యం నాకు లభించింది అంతవరకే నా భాగ్యం అటుపైన నా అభాగ్యము మీ అభాగ్యము కూడా ఆడుట నా అభాగ్యము అంతరంగంలో బాధపడుతూ అవన్నీ ఆలకించుట మీ అభాగ్యము తప్పదు నాయనలారా ఒకని వలన మరి ఒకరికి ఆపదలు సహించి ఊరకుండుట కంటే చేయదగినది ఏదియూ కనబడదు రాజసభలో తన గురువుగారు రాభణాసురుడు అని పలికినప్పుడు కాళిదాసుగారు ఎలా సమన్వయించుకుని సందర్భించుకుని సమర్థించుకున్నాడో అలాగే నా ఉపన్యాసంలోని అవకతవకలన్నిటినీ సాక్షి సంఘ ప్రధాన వక్త అయిన జంఘాల శాస్త్రి గారు సమర్థించుకోవలసి ఉంది ఆ ధైర్యంతోనే నిలవబడి మాట్లాడుకు పూనుకున్నాను నేను పండితుడనని జంఘాల శాస్త్రి గారు నాకు బిరుదిచ్చారు ఎవడా పండితుడు ఎక్కడ నా పాండిత్యము పండితులు పండితులు అందరూ పండితులే పండితులు ఎంత చవకైపోయారు వ్యాస మహర్షి దగ్గర అనేక పండితవర్యులు ఉండేవారు వారందరిలో మహాకూలంకష ప్రజ్ఞాశాలి అయిన ఒక పండితోత్తమోత్తముడు ఉండేవాడు అతని సాహితీ గభీరత యందు సర్వశాస్త్ర సమగ్ర జ్ఞాన విశాలతయందు పరిపూర్ణ ప్రపంచ పరిజ్ఞాన పటిష్టతయందు నిష్పక్షపాత విమర్శన విచక్షణతయందు అంతర్ ఇంద్రియ నిగ్రహ దీక్షా దక్షతయందు పారాశర మహర్షి శేఖరుడు అంటే వ్యాస భగవానుడికే పరిపూర్ణ విశ్వాసము ఉండేనని చెప్పునప్పుడు ఇతరుల మాట వేరే చెప్పనేలా వ్యాసమహర్షుల వారు ఏమి వ్రాసినా ముందుగా ఈ పండితుల వారికి చూపించే ఆచారం ఉండేది ఒకనాడు వ్యాసమహర్షి తాను రచించినదేదో చదువుతున్నాడు ఈ పండితుడు సావధాన చిత్తుడై వింటున్నాడు బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపికర్షతి కర్షతి అనే శ్లోకార్ధాన్ని బాధరాయణుడు అంటే వ్యాసమహర్షి పఠించగా పండితోత్తముడు అది విని వికటముగా నవ్వాడు నిస్సంశయ అధిక్షేపణ సూచకమైన ఈ నవ్వును ఆలించి ద్వైపాయన మహర్షి అంటే వ్యాసమహర్షుల వారు కళ్ళపై వ్రాలిపోయిన తెల్లని జుంజురు కనుబొమలను ప్రయత్నం మీద పైకెత్తి ఆ పండితవరుని అవలోకించి రవంతసేపు మిన్నకుండి తిరుగా కన్నులను వ్రాల్చి నాయనా నీ అధిక్షేపణమేమి అని అడిగారు స్వామి పండితుడేమీ వనితా కటాక్ష శృంఖలలో తగిలి బద్ధుడై భ్రష్టుడై పతితుడగుట ఏమీ విరుద్ధముగా అనిపించలేదా అని ఆ పండితుడు పలికాడు ఈ మాటలను వ్యాసమహర్షి రవంత యోజించి నాయనా ఆ పాదాన్ని సవరింపమనియే నీ అభిప్రాయమా అని పండితుడిని ప్రశ్నించారు స్వామి నిస్సందేహముగా సవరింపమనే నా పురస్సర అభిప్రాయము అని పండితుడు పలికాడు అలా అయితే ఎలా సవరింపవలెనో నీవే సవరింపు అని మహర్షి ఆ ప్రతిభాశాలితో పలుక అతడు బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి అని సవరింపవచ్చునని పండితుడు మనవి చేశాడు ఇంతకుముందు వ్యాసులవారు రాసిన వాక్యానికి అర్థం ఎంతటి గొప్ప విద్వాంసుడైనా బలమైన ఇంద్రియాల వలలో తగిలి చిక్కుకొనక తప్పదు అని అంటే ఇప్పుడు పండితుల వారు సవరించిన వాక్యం ప్రకారం బలమైన ఇంద్రియాలు పండితులను మాత్రం ఏమీ చెయ్యవు అని అప్పుడు వ్యాసులవారు అన్నారు ఇదిగో నాయన ఈ గంటమును తీసుకొని నీవే సవరించు నే పోయి పడుకుంటాను అని మహర్షి విద్వాంసునికి ఆదేశించి నిద్రపోయేందుకు లోపలకు పోయారు పండితుడు ఆ విధంగా వ్యాస మహర్షి రాసిన పంక్తిలోని ప్రమాదాన్ని దిద్దుబాటు అనర్చి కొంతసేపు దైవధ్యానం చేసుకుని పరమ పవిత్రమైన ఋష్యాశ్రమములో తనకు ఏర్పాటుగా ఉన్న స్థలానికి ఏగి వ్యాఘ్రాజినంపై పండుకొని కళ్ళు మూసుకుని హరినామస్మరణం చేసుకుంటూ నిమ్మళముగా పక్కనున్న జపమాలను తిప్పుకొనుచు రవంత సేపటిలో నిద్రావస్థను పొందారు నట్ట నడురే అయింది అప్పుడు రవంత చినుకు ఆరంభించింది గాలి ప్రబలంగా వీచుతోంది ఆ అలజడికి పండితుడు మేలు కాంచి తిరుగా హరినామస్మరణం చేసుకుంటూ ఉండగా ఒక ఆర్తనాదం అతని చెవుల్లో పడింది హరిహరి అది ఏమి అని ఆ విద్వాంసుడు ఉలికిపడి లేచి కూర్చున్నాడు ఆశ్రమవాసులకు ఓ మునిసత్తములారా నేను అబలను అరణ్యమున త్రోవ తప్పేను గాఢాంధకారమున పడి ఉన్నాను నాలుగు గడియలు మాత్రము మీ ఆశ్రమంలో ఉంటాను ఆపన్న అయిన అబలకు రవంత తావిచ్చి పుణ్యము కట్టుకుంటారా అని ఒక స్త్రీ ఆశ్రమద్వారం దగ్గర అరిచినట్లయింది అమ్మా వస్తున్నాను అని ఆ పండితుడు ఎగిరిపడి తలుపు తెరచి ఆమెను లోపలికి రానిచ్చాడు నాయన చీకటిగా ఉన్నది కదా అని ఆ కాంత అనగా రెండు పుడకలు చేర్చి అతడు మంట వేశాడు ఆ మంట కాంతిలో చూశాడు కదా మంట కంటే సహస్రగుణ అధిక తేజస్సుతో ప్రకాశించుచున్న ఒక దివ్య నారీ శిరోమణిని అతడు చూచాడు అమ్మ మంట దగ్గర కూర్చుని కాసేపు కాచుకోండి అప్పుడు పడుకోండి అని ఆ పండితుడు పలుకగా నాయన ఏమీ అక్కర్లేదు నేను ఎక్కడ పండుకోవాలో చెప్పు అని ఆ వనితామ తల్లి అడుగా అదిగో ఆ గదిలో పడుకో అక్కడ కూడా అగ్నిని ప్రజ్వరిల్ల చేస్తాను అని చెప్పి ఆ విధంగా చేశాడు ఆమె ఆ గదిలోకి పోయి లోపల తలుపు వేసుకొని నిద్రించింది ఇప్పుడు పండితుడు నెత్తిమీద చేతులు పెట్టుకుని మేలుకొని ఉన్నాడు ఆమె ఎవరు ఎందుకోసం ఇక్కడికి ఇంత అర్ధరాత్రి వచ్చింది అరణ్యంలో దారి తప్పేననడం నిజమా కాదా ఇంత సౌందర్యవతి ఎక్కడి నుండి వస్తోందో అనే ప్రశ్నలు కలగిన నీటిలోని చిన్న చేపల్లాగా అటూ ఇటూ తడుకుమని తడుకుమని ఎగిరి మనస్సును మరింత కలత పెడుతున్నాయి పక్క నుంచి ఆ జాతి కాంత దేహ ముక్కు రంధ్రాలలో నిండి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వెలుగుతున్న అగ్నికీలల్లాగా అతిశయిస్తున్న ఆమె అంగలీల కళ్ళను పూర్తిగా ఆవరించి మిరుమిట్లు కలుగజేసింది కలకంఠ కలరవము కంటే కమ్రమైన వీణాగానము కంటే విస్పష్టమైన ఆమె కంఠరవము కర్ణములు అంటే చెవుల్లో ఆవరించి గింగురు గింగురమంటోంది అదేమో కాని నవనవోన్మేషమైనది మునుపెప్పుడు ఎరగనిది ఎప్పుడూ వస్తుందని కూడా అనుకోనిది బ్రహ్మ పదార్థము వలె ఇదమిద్ధమని నిశ్చయింపలేనిది అనుభవైక వేద్యమైనది అలాంటిది ఏదో ఒక వికృతో ప్రకృతో మనసులో పుట్టి ఆపాదమస్తకం వ్యాపించి రోమ రోమ కూపములలోకి ప్రాకి లోపల ఉండుటకు తావు చాలక తెకతెకామనే ఉష్ణముతో పైకి వచ్చి గది అంతా వ్యాపించినట్లయింది చిచి ఇదేమిటి అని ఒళ్ళు దులుపుకొని మనసు భద్రపరుచుకుని పండితుడు మళ్ళీ వ్యాఘ్రాజినంపై పండుకొని హరినామస్మరణానికి ఉపక్రమించాడు హ అన్న తర్వాత రీ అనేది ఇంకా ఉచ్చరింపకుండానే హరిమధ్యాస్వరూపము అంటే ఆ సుందరి తాలూకా స్వరూపము శత సహస్ర వ్యాసఘట్టముల పటిష్టతతో శత సహస్ర చంద్రమండలాల ప్రసన్నతతో అడ్డుపడుచుండగా ఆతడేమి చేయగలడు అయ్యయ్యో ఇంతలో ఆ సుందరి నిద్రలో అటూ ఇటూ ఒత్తిగిల్లిందో ఏమో గాని అందెలు కడియాలు కలిసిన ఘల్ఘలారవాలు ఆ గదిలో నుంచి ఒక్కసారి కోటి రెక్కలు కట్టుకుని కోటి పద్మాల సౌరభంతో కోటి సూర్యుల తేజంతో కోటి రామబాణాల అమోఘత్వముతో బయటికి వచ్చి అతని చెవుల్లో పడి తలకెక్కి మనసున క్రమ్మి ప్రాణాలు తహతహపరచి ఆత్మను ఏమి చేసినో ఏమో గాని అతడు లేచి అటు ఇటు తిరిగి తూలిపడి తిరిగి కష్టమును లేచి జపమాల మూల పడేసి ఆ సుందరీరత్నము పండుకొని ఉన్న తలుపు కొట్టి ప్రత్యుత్తరము కానక ఏమి చేయుటకు తోపక ఆ కాంతను ఎలాగైనా మళ్ళీ చూడవలననే మహోన్మాదముతో తలుపు గడియా మీద కాలు పెట్టి గోడపైకి ఎక్కబోయి కాలు జారి పడి తిరుగ ప్రయత్నించి గోడ మీదకెక్కి గుభాలున గదిలోకి దుమికాడు ఆ కాంత చిరుతపులి చర్మంపై పడుకుంది ఆ చర్మం మీద ఉన్న నల్లని మచ్చలన్నీ ఆమె శరీరకాంతితో బంగారు కాసుల్లా ప్రజ్వలిస్తున్నాయి మడచిన కుడి చేతిపై తలనుంచుకొని ఎడమచేతిని ప్రక్కపై మోపుకుని ఆమె రవంత వంకగా పడుక్కొని గాఢ నిద్రావస్థలో ఉంది పాములాగా నీలాలలా ఉండే తెగ బారెడు జడ వెనుకవైపున పిక్కల వరకు దిగి మిలమిలలాడుతూ జిలజిలాడుతు మన్మధుని చేతిలో ధనువులాగా ఆమె అలౌకిక అఖండ లావణ్యంతో ప్రకాశిస్తోంది ఆహా ఏమి దివ్య దివ్యదర్శనమిస్తోంది సాక్షాత్కరించిన ఆ సౌందర్య దేవతను చూచి తెల్లబోయి డిల్ల కొయ్యి అయిపోయి కొంతసేపు ఉండి రవంత స్మృతి తెచ్చుకుని ఆమె అవయవ సౌందర్యాన్ని మిత్రుని కవితను మిత్రుడు విమర్శించినట్లు ఆకలితో కడుపు మాడిపోతున్నవాడు పరమాన్న కుండికను అవలోకించినట్లు పరీక్షించి పరమానందమొంది మన్మధుడు మనస్సులో కెవ్వున ఆర్చినట్లు చెవుల పడగా ఒళ్ళంతా పొలకించి శిరోమణి నన్ను రక్షింపు అని ఆమె రెండు కాళ్ళు పట్టుకున్నాడు ఆమె ఉలికిపడి లేచి రోష రోషకషాయితమైన కళ్ళతో నిలవబడగా దబ్బాటున లేచి ఆమెను కౌగిలించుకుని పారవశ్యంతో కన్నులు మూసుకొని త్రుటి కాలమున తిరుగా తెరచి చూచుసరికి తన కౌగిటిలో ఉన్నవారు ఎవరు మానినీ శిరోమణియా కాదు మహర్షి శిరోమణి శతకోటి చారు శారద పూర్ణిమ చంద్రవదన ఏది భార్యడు జడగల పదహారేండ్ల పడుచు ఏది ఏమో వనితా శిరోమణిని కౌగిలించిన పండితుడు ఎవరిని కౌగిలించుకున్నాడు ప్రాన్సూను పయోనీలతనుభాసిను ఉజ్వలదండ జాభరణు నాగమపుంజ పదార్థతత్వ నిస్సంశయారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యును త్రిదశ వందితు సాత్యవతేయు వ్యాసునిన్ వ్యాసుల వారిని కౌగలించాడు పండితునకు ప్రాణాలు నిలువునా ఎగిరిపోయాయి తనువు నీరైపోయింది మనసు చచ్చైపోయింది వ్యాసమహర్షి అతనిని అనునయించి శాంతిపరిచి నాయనా ఇది నీ దోషము కాదు బలసంపన్నమైన ఇంద్రియ సంఘాత దోషము బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని నేను వ్రాసిన శ్లోకార్థానికి ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అతనిని అడిగారు పండితుడు లెంపలు వేయిచుకుని బట్ట మెడకు చుట్టుకుని గురుదేవునికి సాష్టాంగపడి స్వామి అపరాధిని క్షమింపవలయను మీరు రాసిన శ్లోకపాదాన్ని విద్వాంసం నాపకర్షతి అని నేను తప్పుగా దిద్దాను నాకు బుద్ధి వచ్చింది బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి 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 కర్షత్యేవ అని నేను అంగీకరించేనని వ్యాస మహర్షుల వారితో మనవి చేసుకున్నాడు ఇలాంటి కథే పాశ్చాత్య చరిత్రలో కూడా ఉంది మనుష్య స్వభావము ఆసియాలో ఒకటే ఐరోపాలో ఒకటే ఆఫ్రికాలో ఒకటే అమెరికాలో ఒకటే ఆస్ట్రేలియాలోను ఒకటే ఆ కథ మిగుల సంక్షేపముగా చెబుతాను ఎబ్రడేటస్ అనేవాడి భార్య పేరు పాంథియా ఆమెను సైరస్ అనే చక్రవర్తి బానిసగా పట్టుకుని అరస్సన్ అను ఒక పారసీక పండిత ప్రభుని అధీనంలో ఉంచాడు ఈ పండితుడు తన ఇంద్రియ నిగ్రహశక్తిలో అధికమైన విశ్వాసము కలవాడు అట్టి ఆ పండితుడు ఆ వనితను కామించి ఆమె అంగీకరించని కారణంతో బలాత్కరించబోయాడని చక్రవర్తికి తెలిసి అతన్ని పిలిపించి ఎందుకు ఇలా చేసేవయ్యా అని అడుగా అతడు మిగులు సిగ్గుపడి ఖిన్నుడై ఇలా అన్నాడు ప్రభుత్తమా ఈ నూతన శృంగార కథను అనుసరించి వేదాంత రహస్యము ఒక్కటి గ్రహించాను మనుష్యునికి ఆత్మలు రెండు గాని ఒకటి కాదు నాకొక్కటే ఆత్మ అయి ఉండినా పుణ్యస్వభావము కలది అదే పాపస్వభావము కలది అదే అని చెప్పుటకు వీలవుతుందా సత్కార్యాన్ని చేసేది అదే దుష్కార్యమును చేసేది అదే అని చెప్పుడుకు వీలవుతుందా అలా అనుట తేజస్తిమిర న్యాయము వంటిది కదా అందుచేత మనకు రెండు ఆత్మలని ఒప్పుకొనక తప్పదు ఉత్తమాత్మ బలిష్టమైనప్పుడు ఉత్తమ కార్యాలు చేస్తాం దుష్టాత్మ బలిష్టమైనప్పుడు దుష్కార్యాలు చేస్తాం వనితా సన్నిధిలో నా దుష్టాత్మ ప్రబలడం వల్ల అలా చేశాను ఇప్పుడు మీ సన్నిధిలో నా ఉత్తమాత్మ ప్రబలింది ఇప్పుడు తిరిగి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి బాగుపడ్డాను నాయన్లారా ఇలా అతడు పలికాడు చూశారా మన దేశపు పండితునకు పారసీక దేశపు పండితునకు గల భేదము మన పండితుడు తప్పు చేసి ఒప్పుకుని లంపలు వేసుకున్నాడు పారసీక పండితుడు కొసవెర్రి పాండిత్యంతో తలతిక్క వేదాంతంతో రెండు ఆత్మలున్నాయని కొత్త సిద్ధాంతం తయారు చేశాడు నాస్తికులు ఆత్మను అంగీకరింపనే లేదు బుద్ధుడు కూడా దానిని త్రోచివైచాడు శంకరుడు మాత్రం జీవాత్మ భ్రాంతి గాని మరి ఒకటి కాదని చెప్పాడు ఎటువచ్చిన విభేదవాదులు మాత్రము ఒక్క ఆత్మతోనే దినాలు ఈచుకొని వస్తూ ఉండగా ఈ పారసీక పండితునికి మాత్రము రెండు ఆత్మలు కావలసి వచ్చింది ఎందుకుట తన అవకతవకను క్రమ్ము కొనడం కోసం తన కక్కుర్తికి కారణము అగపరచడం కోసం రెండెందుకో ఒక్కదానితో సమన్వయము కుదిరింది కాదు కాబోలు పుణ్యకార్యాలకొకటి పాపకార్యాలకొకటి కావలసి వచ్చినప్పుడు పుణ్యపాప సంబంధం లేని తటస్థ కార్యములకు మూడవది అక్కర్లేదా కావున నా సిద్ధాంతం ప్రకారం మూడు ఆత్మలు ఈ పిచ్చికి ఏమైనా హద్దుందే పుణ్యపాప కార్యములకు ఆత్మదాకా సంబంధము ఏమీ ఉన్నది అను జ్ఞానం అక్కర్లేదే పోనిండి ఉన్నది మనం చక్కెర పొంగలు తింటున్నాము చిత్రాన్నము తింటున్నాము చక్కెర పొంగలిలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించేది ఒక నాలుక చిత్రాన్నములోని పులుసును గ్రహించేది వేరొక నాలుక దానికి దీనికి భేదముండక తప్పదని వాదించిన పండితునికి గొరిగి కత్తివాట్లు పెట్టి నిమ్మకాయ పులుసుతో రుద్ది విశాఖపట్నానికి పంపించుట కంటే వేరు మార్గం ఏమైనా ఉందా బుద్ధిమంతులు మీరు ఆలోచించండి స్వకాంతను ముద్దు పెట్టుకొనుటకు ఒక మూతి పరకాంతను ముద్దు పెట్టుకొనుటకు ఇంకొక మూతి మనకుందే ఒక్క మూతినే అడ్డు పెట్టుకుని ఎలాగోలా కాలక్షేపం చేస్తున్నామా లేదా నీవు పరకాంతను ఎలా ముద్దు పెట్టుకున్నావయ్యా అని న్యాయమూర్తి నేరగాని అడుగా అది వేరయ్యా అది దుష్టమైన మూతి అయ్యా అని నేరగాడు వాదిస్తే ముచ్చ తీసుకుని అతని మూతిపై కొట్టవలసిందా మానవలసిందా నాయనలారా మనలో సచ్చింతలు ఉన్నాయి అసచ్చింతలు ఉన్నాయి అంటే మంచి ఆలోచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు ఉన్నాయి అవి ప్రబలమైనప్పుడు సత్కార్యాలవుతాయి ఇవి ప్రబలమైనప్పుడు అసత్కార్యాలవుతాయి ప్రతి మనస్సుకు ఇది సహజము ప్రపంచంలో పరిపూర్ణముగా సన్మార్గుడు ఎవ్వడూ లేడు పరిపూర్ణముగా దుర్మార్గుడు ఎవ్వడూ లేడు అందరూ కూడా కొంతవరకు సన్మార్గులు కొంతవరకు దుర్మార్గులు సదభిప్రాయాలు మిక్కిలి ఎక్కువగా కలవాడు మిగుల సన్మార్గుడు దురభిప్రాయాలు మిక్కిలి ఎక్కువగా కలవాడు మిగుల దుర్మార్గుడు సత్తు అసత్తు కూడా వేరు తీయుటకు వీలు లేనంత బింకముతో ప్రతి మనస్సులోనూ తార్కొని ఉన్నాయి తేనెలో విషముంది విషములో తేనె ఉంది గరళములో బ్రతుకు చావు కూడా ఉన్నాయి అన్నములో ఆరోగ్యము ఉంది అనారోగ్యము ఉంది బ్రతుకులో చావు ఉంది చావులో బ్రతుకుంది ప్రపంచంలో ఎక్కడ చూసినా రెండు పేటల బొంగరపు జాలి వలె సత్తు అసత్తు పెనవేసుకొని ఉన్నాయి ప్రపంచము లెక్క ఏమి బ్రహ్మమునకు కూడా మాయావరణము లేదా ఇంకా చెప్పవలసినదేమున్నది మిగుల మంచివాడని నీ వెంచుకున్నవాడు మరి ఒక రీతిలో పరమ దుర్మార్గుడు యోగ్యతకు ప్రసిద్ధికెక్కారని చెప్పబడిన వారందరూ ఇట్టివారే పరమయోగ్యుడని చెప్పబడిన వారిని ఎవ్వనినైనా సరే నీవు పోయి ప్రత్యక్షముగా పరిశీలించి చూడు అతని స్వభావాన్ని పరిపూర్ణముగా విమర్శించు ఆ పని నీకు కొంతకాలం పడుతుంది పట్టని కాలమును నీవు పట్టుకుంటే ఆగుతుందా అతని మనసులో నీవు దూరి బాగా పరిశీలిస్తే సదభిప్రాయాల సౌరభాన్ని కూడా క్రమ్మివేసే అంత దుష్టాభిప్రాయముల కురుళ్ళు ఉండి తీరుతుంది ప్రబలతమమైన కాఠిన్యమో నిర్దాక్షిణ్యమో అతని మనస్సులో నీవు అమోఘముగా కనిపెట్టగలవు ఇంతవరకెందులకు ఈ కాలములో సన్మార్గులు ఎందరు పూర్వకాలపు రాజులను పురాణం నుంచి బయటికి తీయి ధర్మరాజెంత ధర్మరాజు ఉన్నాడా అని లోక ప్రతీతి కదా భారతము శ్రీరాములు మొదలు చిత్తగింపవలయం వరకు పరిశీలించు ఎన్ని ధర్మాలను ఆ మహాత్ముడు నేర్చాడు ఎన్ని ధర్మములను ఆచరించాడు ఎంత దైవభక్తుడు ఎంత కర్మనిష్ఠుడు ఎంత జ్ఞాని అయినానేమి ఎంత రాజ్యాకాంక్ష ఎన్ని దొంగ ఊహములు ఎన్ని అళీక రోదనములు ఎన్ని కృత్రిమ ప్రేమలు ఎంత కార్పణ్యము ఎంత క్రౌర్యము అతని మనసులో దుష్టభాగాన్ని పరిశీలిస్తే దుర్యోధనుడు అతనియంత దుష్టుడు కాడే దుఃనుడు అతనియంత దుష్టుడు కాడే ధర్మరాజు నడువడియే మిశ్రపు నడువడి అని బుట్ట దాఖలు చేయుటకు నీవు సిద్ధపడుతూ ఉండగా ఈ కాలపు సన్మార్గుల లెక్క ఏమి దారులు కొట్టి ప్రత్యక్షపు బందిపోట్లు అనర్చి ధనం సేకరించి శ్రీరంగ దేవాలయానికి ప్రాకారాలు కట్టించిన మంగయాచార్యులు తిరుమంగయాళ్వారులు కాలేదా పరధనాపహర్త దుష్టుడా శిష్టుడా దుష్టుడైన ఎడల ఆళ్వార్ ఎలా అయ్యాడు ప్రతి దివ్యస్థలములో ఇప్పటికీ వేంచేసి పూజను అందుచున్నాడే నాయనలారా చోరులలో కూడా ఉత్తమోత్తముడు ఉన్నాడందురా లేడందురా చోరుల లెక్క ఏమి నరహంతకులలోను మనుషులను చంపి వండుకొని తినే పూర్వ వన్యజాతులలో కూడా ఉత్తముడు అనదగినవాడు ఉండి తీరాడు తెల్లవారేసరికి సహస్ర శంకరాభిషేకాలు చేసి వేద వేదవేదాంగవేత్తయ్యై నిత్యాగ్నిహోత్రి అయిన రావణాసురుడు ఇందువలన సన్మార్గుడని అంటామా సీతాపహరణ పాపమున తప్పకుండా దుష్టుడే అని అంటామా రావణ కుంభకర్ణులెవరు జయ విజయులు కారా వైష్ణవ ప్రపన్న శేఖరులు దుష్టులగుదురా నాయనలారా పరమార్ధ సన్మార్గుడు లేడు పరమార్ధ దుర్మార్గుడు లేడు కొంత అటు కొంత ఇటు అందరి సన్మార్గత కలత కొట్టు సన్మార్గతయే అందరి దుర్మార్గత కలత కొట్టు దుర్మార్గతయే మనసులో చెడ్డ ఉన్న కానీ మంచి ఉండేందుకు తావే లేదు మనసులో మంచి ఉన్న కానీ చెడ్డ ఉండుటకు అంతకంటే తావులేదు అదీగాక నీ యోగ్యత నా అయోగ్యత నీ సన్మార్గము నా అసన్మార్గము నీకు పుణ్యము నాకు పాపము శాక్తేయులకు ప్రధానముకు సురాపానము తదితరులకు నరకహేతువు అద్వైతుల యజ్ఞపశు మారణము ద్వైతులకు పాపహేతువు వీరికి ప్రశస్తమైన పిష్టపశువు వారికి నింద్యము వడహలవారి ఏకాదశి శ్రాద్ధము తెంగలివారికి పాపము బ్రహ్మ సమాజం వారికి విగ్రహ పూజ అసత్కార్యము అది మీకు సత్కార్యము మాధవస్వామి ఆలయమును మసీదుగా చేయుట మహమ్మదీయునకు మహాకార్యము మహమ్మదీయుడు చూచుచుండగా ప్రాణాహుతులు పుచ్చుకొనుట బ్రాహ్మణునకు పాతిథ్యం ఇదిగాక మరి ఒక పెద్ద చిక్కు యోగ్యత అయోగ్యతలు సదసత్కార్యాలు మంచి చెడ్డలు పుణ్యపాపములు సదాచార దురాచారములు దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి భేదిస్తాయి సత్యావనమునకై సతిని సంతలో పెట్టి హరిశ్చంద్రుడు అమ్ముట మహాదూష్యమైన శిక్షాపాత్రమైన దాసీ విక్రయముగా ఇప్పుడు మనం పరిగణిస్తున్నాం వల్లభాచారి కాలములో మోక్షార్హమని భావించిన పని ఇప్పుడు గుడిశెవరేటుతనం కంటే భిన్నము కాదు మహాసాధ్వయని ఎరిగి ఉండి ఆసన్న ప్రసవ సమయ అయిన జానకీదేవిని అరణ్యంలో త్యజింపుమని పంపిన భగవద్ అవతారమైన శ్రీరామచంద్రుడు శిక్షార్హుడని ఇప్పుడు మనం అనుకుంటున్నాం భార్యనే ఒకనికి దానమిచ్చిన మహా త్యాగి అయిన రఘుమహారాజు ఈ కాలంలో తార్పుడు కాడయ్యాడు పూర్వకాలపు అంతయు ఇది శ్రీవరకు ఎగిరిపోయింది సత్తు అనే తత్వము స్థిరమే ఎడల పూర్వకాలంలో అది పుణ్యమేమి ఈ కాలములో అదే పాపమేమి అందువల్ల నాయనలారా మంచి ఏదో చెడ్డ ఏదో పుణ్యమేదో పాపమేదో ఇంకా తేలనే లేదు తేలకపోవుటి ఏమీ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని ఉన్నది కదా ఉంది దీని నెత్తిపైన ఎగిరిపోయిన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి అన్నదానం అనర్చుట మహాపుణ్యము కదా అందులో ఆకలో ఆకలో అని ఏడుస్తున్నవాడికి అన్నం పెట్టడం ఇంత అంత పుణ్యమని చెప్పాలా కడుపులోని అల్సరు మంటతో ఆకలో ఆకలో అని ఏడ్చే సన్నిపాత రోగికి అన్నం పెడితే అది పుణ్యమా పాపమా కన్యాదానము పరోపకారం కదా అది మహాపుణ్యము కదా చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి కన్యనిచ్చుట పుణ్యమా పాపమా ఈ విమర్శనమెందులకు పరోపకారము పుణ్యము పరపీడనము పాపము అనే వచనానికి నా నెత్తి మీదున్న వెంట్రుకలన్నీ ఆక్షేపణలున్నాయి ఇప్పుడు గణింపడం ఎందుకు ఇదివరకే ఆలస్యమైంది పాపమేదో పుణ్యమేదో ఇప్పటికీ ఇంకా తేలలేదనే అంశము కొంచెం హెచ్చుతగ్గుగా సిద్ధాంతం పరదేశీయ ప్రాచీన వేదాంతులకు సోక్రటీసు ప్లేటో అరిస్టాటిల్ మొదలైన వారందరూ ఈ అంశాన్ని తర్కించి తర్కించి కొసకు చేరలేక ప్రాణం విసిగి పరిత్యజించినవారే మహానాగరకులు మహాబుద్ధిశాలులు సమస్త శాస్త్రజ్ఞాన నిక్షేపులు అగు ప్రస్తుతకాల పాశ్చాత్య జాతుల వారు ఈ అంశాన్ని ఎట్లు తీర్మానించారో ఎలా తీర్మానించారా మొన్న మొన్న జరిగిన జర్మనీ యుద్ధం సహస్ర కోటి జిహ్వలతో రవిచంద్ర తారా మండలాలు కూడా దాటి ఆ పైన కూడా వినబడేలాగా ఘోషించడం లేదా ప్రళయకాల ఘోషములతో ముందు సృష్టికి కూడా అందేలాగా ఘోషించడం లేదా మంచి చెడ్డలేవో పుణ్యపాపాలేవో పాశ్చాత్యుల నుండి నేర్చుకొనడం మాత్రం స్వప్న వార్త గగన పుష్పము నాయనలారా ఆ ఆశ మాత్రం ఎప్పుడూ పెట్టుకోకండి వారి వలన నేర్చుకోవలసినవి అనేకములకు ఇతర అంశాలున్నాయి ఐహిక సౌఖ్య సాధనములు దాదాపుగా అన్నయూ వారి యొద్ద నేర్చుకొనదగినవే ధూమ ప్రభావము విద్యుఛక్తి వైభవము శస్త్రచికిత్స వైదగ్ధ్యము మొదలైనవి ఎన్నో వారి వలన నేర్చుకోదగ్గవే ఉహుమని ఒక విషవాయువు ఊదుసరికి ఊరంతా యమపురానికి చేరే సాధనం వారి యొద్ నేర్చుకోతగిందే పువ్వులాగ దేశం మీద పడి అగ్నిపర్వతంలాగున దేశమంతయు బుగ్గి చేయగల సాధనము వారి యొద్ద నేర్చుకోదగినదే రెక్కలు లేకుండా ఆకాశమును ఎగిరే శక్తి వారి వలన నేర్చుకోదగినదే నాయన్లారా ఇలా ఎన్ని అని చెప్పగలను మీ జంఘాల శాస్త్రి ఆధ్యాత్మిక విద్యావశ్యకత అనే సాక్షి వ్యాసంలో ఈ సంగతులన్నీ సమగ్రముగా చెప్పే ఉన్నాడు ప్రధానముగా మనకు కావలసినది ఆముష్మిక సుఖం కానీ ఐహిక సుఖం కాదు వారికి మనకు దృక్పథములే వేరైనప్పుడు ఏమి వినియోగము పర్యవసానము చెప్పేది ఏమంటే పుణ్యమేదో పాపమేదో వారి వలన మనకు తెలిసేది కాదు మనకు తెలిసినంతవరకు తెలుసు ఆ జ్ఞానంతోనే వీడు పుణ్యాత్ముడని వాడు పాపాత్ముడని ఈ కార్యము సత్కార్యమని ఆ కార్యము అసత్కార్యమని గురికి భార్య హెచ్చు తగ్గుగా నిర్ణయించుకుంటున్నాం సంపూర్ణముగా యోగ్యుడు లేడు సంపూర్ణముగా అయోగ్యుడు లేడు ఆ కలత కొట్టు యోగ్యతలోనే యోగ్యుడు చచ్చే వరకు యోగ్యుడుగానే ఉండునని చెప్పే వీలు లేదు మనిషికి స్థిరమైన నడవడి లేదని చెప్పక తప్పదు ఆ ఆ అంత పనికి మాలిన మాట ఆడుతావా అని నన్ను అధిక్షేపించకండి పనికి మాలినదైన పరమార్థం అదే నడవడే స్థిరమైతే లీలాశుకుడు యోగి ఎలా ఏడు భక్తపాదరేణువు భ్రష్టుడు ఎలా ఏడు ఋష్యశృంగుడు సంసారి ఎలా ఏడు బాహ్య పరిస్థితులు క్యారెక్టర్ మీద ఎప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటాయి ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ నాటకాలే కాదు నవలలే కాదు సారస్వతం అంతా బోధించే ప్రధానాంశమేది బాహ్య పరిస్థితుల వలన క్యారెక్టర్ ఎలా మారుతుందో అనే అంశము కంటే మరేముంది నడవడి పాషాణము వలె స్థిరమే అయి ఈ గ్రంథజాలమంతా ఎందుకు పాషాణానికి మాత్రం ఏమి స్థైర్యం ఉన్నది మార్పే ప్రపంచానికి స్వభావము నిర్వికారమైనది ఒక పరబ్రహ్మము తక్క మరేమీ లేదు నాయనలారా మీకు చాలా శ్రమం ఇచ్చినందుకు విచారిస్తున్నాను ఈ ఉపన్యాసాన్నే జంఘాల శాస్త్రి చెప్తే చిలవలకు పలవలు పలవలకు పత్రాలు చేర్చి మనోరంజకముగా చెప్పగలిగి ఉండేవాడు నేను ఆదర్శముగా ఉంచుకొని జంఘాల శాస్త్రి గారి వాగ్ధోరణిని అనుసరించే సాధ్యమైనంత వరకు చెప్పాను ఉరుము ఉరిమిన చోట చేట దెబ్బలు కొట్టిన నా సాహసాన్ని మన్నించండి అప్పుడు జంఘాల శాస్త్రి లేచి ఇట్లు పలికారు వీరి ఉపన్యాసాన్ని ఆనందముగా విన్నాము వీరు మన ఆహ్వానాన్ని మన్నించి ఉపన్యసించినందులకు వారికి మనం ఎంతయు కృతజ్ఞులము కానీ వీరితో మనకు కొన్ని విషయములలో భేదాభిప్రాయాలు ఉండవచ్చును ఆ అంశాలు ఎప్పుడైనా నేను వెల్లడిస్తాను ఇదివరకే మిగులు ఆలస్యమైంది క్షమింపవలను ఓం శాంతి శాంతి శాంతి